హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్రెండ్స్ ఐటీ. ఈరోజు నేను ఈ వీడియో ఎవరికోసం చేస్తున్నా అంటే, అనంతపూర్ డిస్టిక్లో ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అనంతపూర్ డిస్టిక్లో ఎన్ని వేకెన్సీస్ అవైలబుల్లో ఉన్నాయి, అంటే ఇది డిఎస్సికి వచ్చే పోస్టులు కాదు, ఖాళీలు కాదు, టోటల్గా అనంతపూర్ డిస్టిక్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది చెప్తున్నాను. సో మీరు దీన్ని డిఎస్సికి ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఇది నేను ఆఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో డిఎస్సికి దాని నుంచి తీసాను. ఆ వెబ్సైట్ తెలుసు కదా, https://cse.ap.gov.in/dsc/. దీంట్లోకి వెళ్తే మీరు రిపోర్ట్స్లో ఈ డేటా ఉంటుంది. ఓకేనా? నేను దాని నుంచి సేకరించినటువంటి అనంతపూర్ డిస్టిక్ డేటా ఇది. అదేంటంటే టైప్ ఆఫ్ వేకెన్సీ ఎలా అంటే, క్లియర్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, 5 to 8 years రాబోయే వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనంతపూర్ డిస్టిక్లో. రేషనలైజేషన్ వేకెన్సీస్ ఇవి మీకు ఈ పరిధిలో రావు. ఇప్పుడు క్లియర్ వేకెన్సీస్ చూస్తే 1447 ఉన్నాయి. ఆ 1447 మీకు ఎన్ని వస్తాయో డిఎస్సిలో, అంటే ఎన్నిటికి వాళ్ళు జాబ్ నోటిఫికేషన్ వదులుతారో తెలీదు. సో 1447 పోస్టులకి మీకు నోటిఫికేషన్ వదిలే అవకాశం లేకపోవచ్చు, వదలొచ్చు, చెప్పలేము. ఇప్పటివరకు అయితే 1447 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి అనంతపూర్ డిస్టిక్ టోటల్ వేకెన్సీస్. ఒకసారి మనం కేటగిరీ వైజ్, ఆ కేటగిరీ ఏంటంటే దీంట్లో ఆర్ట్స్ టీచరు, క్రాఫ్ట్ టీచరు, డ్యాన్స్ టీచరు, డ్రాయింగ్ టీచర్, హెడ్ మాస్టర్, లాంగ్వేజ్ పండిట్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, పిఎస్హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్, స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్, సెకండ్ గ్రేడ్ టీచర్, అంటే దీంట్లో ఎస్జీటీ అవన్నీ కేటగిరీ వైజ్. అలాగే ఇక్కడ క్లియర్ వేకెన్సీస్ ఎన్ని, 5/8 ఉన్నాయి, దాని గురించి ఇచ్చాను ఇది. సో ఇది కూడా మీరు ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే, ఇక్కడ టైప్ ఆఫ్ వేకెన్సీలో ఏవైతే క్లియర్ అని ఉన్నాయో అవి ఎగ్జాక్ట్గా పోస్టులు ఉన్నట్టు, కానీ దాంట్లో కూడా గవర్నమెంట్ ఎన్నింటికి నోటిఫికేషన్ ఇస్తుందో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న వేకెన్సీస్ అన్నమాట. సో మీరు ఇక్కడ లాంగ్వేజ్ పండిట్ చూసుకోవచ్చు, ఆర్ట్ టీచర్ అయితే 43 ఉన్నాయి క్లియర్గా అయితే, క్రాఫ్ట్ టీచరు 60 ఉన్నాయి, డ్యాన్స్ టీచర్ అసలు లేవు, డ్రాయింగ్ టీచర్ కూడా లేవు, హెడ్ మాస్టర్ 2 ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు డిఎస్సిలో రావు హెడ్ మాస్టర్ ఇవన్నీ ఎవరికి యూజ్ అవుతాయి అంటే, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ప్రమోషన్ మీద కానీ ఆ విధంగా వచ్చే పోస్టులు కూడా కొన్ని ఉంటాయి. లాంగ్వేజ్ పండిట్కి 115 ఉన్నాయి, మ్యూజిక్ టీచర్ 10 ఉన్నాయి, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పీఈటీలు 26 ఉన్నాయి, పిఎస్హెచ్ఎం 26 ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజెస్ 32. ఈ లాంగ్వేజెస్ ఎందుకు ఇచ్చారు, ఇది ఎస్ఏలో లాంగ్వేజ్ లేదు కదా, లాంగ్వేజ్ పండిట్కి సపరేట్గా రాశారు అని అనుకుంటారేమో. ఇవి కూడా ఏవైతే లాంగ్వేజ్ ఉన్నాయో దాని కిందకు వచ్చేస్తాయి. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ 124 ఉన్నాయి, సెకండరీ గ్రేడ్ టీచర్స్కి ఇక్కడ వచ్చేసి 1009 ఉన్నాయి, 1009 అనేటివి ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి అనంతపూర్ డిస్టిక్లో. ఇంకా వేరే డీటెయిల్ చూస్తే, పోస్ట్ వైజ్ చూస్తే, అంటే ఇక్కడ పోస్ట్ వైజ్ సబ్జెక్ట్ వైజ్, ఆర్ట్ టీచర్లో మనకు సబ్జెక్ట్ అనేది ఏమి ఉండదు. ఓకేనా? ఇక్కడ ఆర్ట్ టీచర్లో 43, అంటే ఇక్కడ సబ్జెక్ట్ లేదు కాబట్టి ఓన్లీ 43. క్రాఫ్ట్ టీచర్ 60, ఇక్కడ 60 వచ్చాయి కదా, 60 రైట్. సో లాంగ్వేజ్ పండిట్ కిందకి వస్తే హిందీకి 49, కన్నడ 2, సాంస్క్రిట్ 3, తెలుగు 56, ఉర్దూ 5 ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ టీచర్ 10, ఫిజికల్ ఎడ్యుకేషన్ 26, పిఎస్హెచ్ఎం 26, స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ కిందకి వస్తే ఇంగ్లీష్ 28, హిందీ 1, తెలుగు 2, ఉర్దూ 1. స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ కిందకి బయాలజికల్ సైన్స్ 15, మ్యాథమెటిక్స్ 22, ఫిజికల్ సైన్స్ 29, సోషల్ స్టడీస్ 58, ఎస్జీటీ
1009 ఇవి వేకెన్సీస్ ఉన్నాయండి. ఇదంతా నేను ఎక్కడో తీసుకొచ్చి ఎవరో పెట్టిందైతే కాదు, నేను డిఎస్సి వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను ఇక్కడ ఒక రిపోర్ట్ తయారు చేసి మీకు ఇస్తున్నాను, ఇది యూజ్ అవుతుందనేసి. సో వీటిని మాత్రం డిఎస్సికి వచ్చే పోస్టులని అనుకోవద్దు, ఇప్పటి వరకు ఉన్నటువంటి వేకెన్సీస్ ఖాళీలు. కానీ గవర్నమెంట్ వన్స్ డిఎస్సి రిలీజ్ చేస్తే అప్పుడు కన్ఫర్మ్గా ఇన్ని పోస్టులు ఉన్నాయి అని తెలుస్తుంది మీకు. అనంతపూర్ డిస్టిక్లో మండల వైజ్ కానీ విలేజ్ వైజ్ కానీ అలా చూడాలంటే నేను రిపోర్ట్ చేశాను, కానీ మండల వైజ్ వరకు చేశాను. మీరు ఆ డేటా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్తే కొన్ని మీకు లైవ్లో చూపిస్తాను, అర్థమవుతుంది. ఓకే, బ్రౌజర్కి వెళ్ళండి, నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చి ఉంటాను, దాని మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ తీసుకున్న దాన్ని పేస్ట్ చేశాను. మీరు ట్యాబ్లు పబ్లిక్ అని ఒక దాంట్లోకి వెళ్తారు, అంటే నా ప్రొఫైల్లోకి వెళ్తారు ఇది. ఓకే, టెక్ ఫ్రెండ్స్ ఐటి, ఇది కొద్దిగా టైం పడుతుందండి ఎందుకంటే ఆ రిపోర్ట్ అనేది ఓపెన్ కావాలి కదా. సో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ఇక్కడ ఉన్నాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి, మండల కేటగిరీ వైజ్ క్లియర్ వేకెన్సీస్, మండల వైజ్ టోటల్ వేకెన్సీస్, మండల వైజ్ క్లియర్ వేకెన్సీస్ ఇలా. సో మండలం వైజ్ మీరు టోటల్ వేకెన్సీస్ అయితే దాన్ని క్లిక్ చేస్తే, మీరు దీన్ని డెస్క్టాప్లో ఓపెన్ చేస్తే చాలా బెటర్, ఎందుకంటే మొబైల్లో అంత క్లియర్గా స్క్రోల్ చేయలేరు. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. సో ఇవి లిస్ట్, మండల నేము, టైప్ ఆఫ్ వేకెన్సీ. ఇక్కడ మీరు క్లియర్ అనేదాన్ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు, క్లియర్గా 55 ఉన్నాయి, అగలి అని ఒకటి ఉంది. సో ఇక్కడ అన్ని పేర్లు ఉన్నాయి, అమరాపురం. సో ప్రతి ఒక్కటి మీకున్నాయి, మీరు దీన్ని స్క్రోల్ చేయడం ద్వారా చూసుకోవచ్చు. ప్రతి ఊరు చూసుకోవచ్చు మీరు, ప్రతి మండలం. నేను విలేజ్ వైజ్ చేయలేదు, సో మీరు మండలం వైజ్ ఇక్కడ ఉన్నటువంటి 6 రిపోర్ట్లు ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6 వీటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ వాళ్ళు కాకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.